గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు రాజకీయ యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికలు 2019లో వచ్చినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలీ ఆలోచన ఆచరణలోకి వచ్చి ముందస్తు ముంచుకొచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలని అధినేతలు భావిస్తున్నారు. అందుకే అస్త్ర శస్త్రాలతో కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు. ఇంటింటికి టీడీపీ పేరుతో ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేందుకు కార్యక్రమానికి రూపకల్పన చేసింది అధికార పార్టీ. ఉత్తరాంధ్ర ప్రాంతం సిక్కోలు నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. పాలకొండలో పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం ప్రారంభించారు. ప్రజా మద్దతు తమకు ఉందని, నంద్యాల కాకినాడ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని తమ్ముళ్ళు అంటున్నారు. 2019లో అధికారం మళ్లీ సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేజారిందని, 2019లో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమాగా ఉండింది. అనుకోకుండా వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ పడ్డా విశ్లేషకుల అంచనాలను మించి 27,000 ఓట్ల భారీ మెజార్టీతో బంపర్ విక్టరీ సాధించింది టీడీపీ. నంద్యాల సమరంలో బీజేపీ, జనసేన పలుకుబడి లేకున్నా వరించిన విజయం టీడీపీకి 2019 ఎన్నికలకు కొత్త ఆక్సిజన్ ఇచ్చినట్లయింది. కాకినాడలో ఎన్నికలకు ఒకరోజు ముందు ముద్రడ పద్మనాభం పాదయాత్ర మొదలుపెట్టి అరెస్ట్ అవ్వడం, కాపుల ఆవేదన ఆందోళన నుంచి ఓట్లు వస్తాయని విపక్ష వైసీపీ ఆశించింది. దానికి భిన్నంగా కాకినాడలో ఫలితాలు రావడం ఆ పార్టీని కొంత నిబ్బరపరిచింది. నవరత్నాలంటూ సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్లో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల విజయంతో టీడీపీ మరింత దూకుడు పెంచింది. కాపులను బీసీల్లో చేర్చి బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తాజాగా ప్రకటించారు. ఇక సొంతంగా ఎదుగుతామంటూ ప్రకటన చేసిన బీజేపీ నాయకులు పురంధేశ్వరి, సోమ్ వీర్రాజు, కన్నా లక్ష్మణ్ వంటి ఉద్దండులు వాళ్ళ మాటకు కట్టుబడతారా? కాకినాడ ఫలితం తర్వాత అభిప్రాయం మార్చుకుంటారా? జనసేన ఇప్పుడు జనానికి ఏం క్లారిటీ ఇస్తుంది? పొత్తులుంటాయా లేక సత్తా చాటుకుందామని ఒంటరిగా ప్రయత్నిస్తోందా? ఏపీ రాజకీయాలు ఏ మలుపులు తిరగనున్నాయి? ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది, మరెవరికి వ్యతిరేకంగా రాబోతోంది? ఇవే అంశాలపై వాళ్ళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే అంశాలు మనతో మాడడానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేవైఎం ఏపీ అధ్యక్షులు మన స్టూడియోలో ఉన్నారు. మల్లాది విష్ణు గారు ప్రముఖ వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, విజయవాడ నుంచి మనకు లైవ్లో ఉన్నారు. మరికొద్దిసేపట్లో జూపూడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు మనతో జాయిన్ అవుతారు. అలాగే మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నదిన్నట్టుగా మాట్లాడే మనకు సభ హరిగారు, వారి నివాసం విశాఖపట్నం నుంచి మనతో ఉన్నారు. ఎస్ మల్లాది విష్ణు గారు నమస్కారం సార్. నమస్తే అండి. విష్ణు గారు, కాకినాడ నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యంగా వైసీపీ ఫ్యామిలీలో చేరండి, ఇంటింటికి వైసీపీ ఫ్యామిలీ అంటూ మీరు, ఇంటింటికి అంటూ తెలుగుదేశం పార్టీ కూడా, ఎన్నికలు ముందే రావచ్చు అన్న ఆలోచన మీకు తెలవంది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమిలీ ఆలోచన దాదాపు ముందస్తుగానే ఉంటాయని అందరూ అంటున్నారు. ముఖ్యంగా నంద్యాల అండ్ కాకినాడ తర్వాత మరి మీలో వచ్చిన మార్పులు ఏంటి? 2019కి ఎలా ప్రయత్నిస్తా ఉన్నారు? ముఖ్యంగా వైసీపీ ఫ్యామిలీ అంటే ఏమిటి? సార్, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ప్రిలిమినరీలో రాబోయే ఎన్నికలకి సంబంధించినటువంటి ఒక పార్టీ దశ దిశని నిర్దేశించుకోవడం జరిగింది. ముఖ్యంగా నవరత్నాలు అనే పేరు మీద సంక్షేమం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకి వివరించాలి అని చెప్పని ఈ డేట్స్ కానీ లేకపోతే ఈ కార్యక్రమం కానీ అన్ని కూడా ముందే నిర్ణయించుకుని ప్రజలకి సవివరంగా బూత్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాలి అని చెప్పని ఒక పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వైఎస్ఆర్ కుటుంబం అంటే ఏం లేదు, 2004 నుంచి 2 సార్లు 4లోనో 9లోనో వచ్చినటువంటి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమానికి ఒక ప్రాతిపదిక కింద ఉన్నటువంటి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమానికి నిలువెత్తు అద్దంగా మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మొత్తం టోటల్గా భారతదేశంలోనే ఒక మోడల్ అనమాట సంక్షేమానికి, అభివృద్ధికి కూడా.
అలాంటిది వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు, లేకపోతే ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒక కార్యక్రమం తీసుకుని వైఎస్ఆర్ కుటుంబంలో జాయిన్ అవ్వాలి అని చెప్పని ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి రాష్ట్రంలో వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేక పరిపాలన ఏ విధంగా ఉంది, ఎన్నికల హామీలు ఏంటి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏంటి, దాన్ని ఆచరణలోకి తీసుకురానటువంటి అంశాలు ఏంటి, దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు వ్యవహరించింది, ప్రత్యేక హోదా ఏమైంది, ఇలా ఇత్యాది అంశాలన్నింటినీ కూడా, అలాగే 2 ఎన్నికలు 200 కోట్లు ఇట్లా ప్రతి ఒక్క అంశంని కూడా ఒక్కొక్క బూత్ స్థాయిలో ఒక్కొక్క వ్యక్తి 2 కుటుంబాలని వాళ్ళు కలిసి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 108 అంటే ఏంటి, రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టినది ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ అంటే ఏంటి, ఇలా దీంతోపాటు నవరత్నాలు అనుసంధానం చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉపయోగపడ్డాయి, ఏ విధంగా ప్రజల హృదయాల్లో ఉన్నాయి అనే అనేక విషయాల్ని వాళ్లతో పంచుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలిని కూడా ప్రజలకి వివరిస్తూ ఈ 20 రోజుల పాటు బూత్ స్థాయిలో కూడా అందరి కుటుంబంలో వైఎస్ఆర్ కుటుంబంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కాబట్టి ఆ విధంగానే మేము 20 రోజుల పాటు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ మీద చేర్చుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో ఎన్ని నంద్యాల ఎన్నికలు కాకినాడ ఎన్నికలు మోడల్గా కాదు, మేమేమంటున్నామంటే మీరు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల మీద ఎన్నికలు జరిపి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద ఎన్నికలు జరిపేటటువంటి స్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి చెప్పబోతా ఉన్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఇది చేశాము, రాబోయే రోజుల్లో మేము ఇది చేయబోతాము, మా పరిపాలనకి అద్దం పట్టే విధంగా మా పరిపాలన చూసి మీరు ఓటు వేయండి అని చెప్పని ఏ సభల్లోనూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సవివరంగా ప్రజలకి చెప్పడమే మా ముందున్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం. ముఖ్యంగా చూసినట్టయితే అంటే భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు కూడా అంటే మేము ఎదిగామని, మోడీ ద్వారా ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా సోమ్ వీరాజ్ గారు కానీ, వరుణేశ్వర్ గారు కానీ, కన్నా లక్ష్మణ్ గారు, వీళ్ళు ఒక వర్గంగా ఉంటూ వస్తారు. కామినేని శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు, మీరు లేదా ఇంకొకరు వస్తుంటారు, విష్ణుకుమార్ రాజు గారు, విశాఖపట్నం ఎమ్మెల్యే గారు కొన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏదో మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు వ్యతిరేకిస్తుంటారు, కొన్నిసార్లు అనుకూలంగా మాట్లాడుతుంటారు. అంటే దాదాపు 3 గ్రూపులు ఉన్నాయన్నమాట. అంటే ఒకరేమో కంప్లీట్ వ్యతిరేకంగా ఉంటారు, కంప్లీట్ సపోర్ట్గా ఉంటారు, ఒకరేమో అటు ఇటుగా మాట్లాడుతుంటారు. ఈ గ్రూపులంతా కూడా మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, అమిత్ షా మీరంతా పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అధికారం వస్తుందని నమ్ముతున్నారు కాబట్టి ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నంద్యాల, కాకినాడ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ముందుగా విత్ యువర్ పర్మిషన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో కూడా ప్రధానమైనటువంటి ఒక వైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి కంచెయ్యలే గారి పుస్తకం మీద వివాదం, తర్వాత మాట్లాడదాం. అంటే నేను భారతీయ జనతా పార్టీగా కంచెయ్యలే గారు ఏదైతే వైశ్య సమాజానికి పేరు పెట్టి ఏదైతే మాట్లాడినటువంటి పదాలు ఏవైతున్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది. సమాజంలో కంచెయ్యలే లాంటి గారు వ్యక్తుల నుంచి ఆ రకమైన భాష ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా వారు దాన్ని సవరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వారు సూచిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పుస్తకాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు వాటిని నిషేధించాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే మీరు మాట్లాడినటువంటి అంశానికి వస్తే, భారతీయ జనతా పార్టీలో 3 గ్రూపులు 4 గ్రూపులు 5 గ్రూపులు ఏం లేవు. అది బయట నుంచి చూసేటప్పుడు మా ఎత్తుగడ వ్యూహం అని మీరు ఎందుకు అనుకోకూడదు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి పలు రకాల రాజకీయ వ్యూహాలు ఉంటాయి, అందులో మీరు వ్యూహంగా ముందుకెళ్తున్నారు అనేటువంటి దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు 3, కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, లేకపోతే మిగతా లెఫ్ట్ పార్టీలు కానీ, వీళ్ళకి చట్టసభలో ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీల పరిస్థితి మనం ఇప్పటికీ మనం ఊహించి మనం చెప్పలేదు. ఉన్నది తెలుగుదేశం పార్టీ, 2 అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మీకు సంఖ్యాబలంగా చిన్న పార్టీ ఏం కాదు. ఎందుకంటే మాకు 47 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల సభ్యులు కూడా మేము 2 లక్షల నుంచి 47 లక్షల సంఖ్య పెరిగింది. దాంట్లో 10% ఓట్లు కూడా రావు మీకు. మరి మాకు 10% ఓటర్ రాకపోతే సభ్యత్వంలో ఉన్న వాళ్ళే 10% అదే మాకు నిజంగా మీరు అనుకున్న దాన్ని కూడా కన్ఫర్మ్ అవుతా ఒక 5 నిమిషాలు. చట్టసభలో మా బలము 4 ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఆంధ్రప్రదేశ్లో, 3 ఎమ్మెల్సీలు, వాళ్ళలో 1 ఎమ్మెల్సీ నామినేటెడ్ కాదు,
ప్రజాబలంతో మూడు జిల్లాల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాము. ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు. మరి ఒక రాజకీయ పార్టీకి లోక్సభలో, రాజ్యసభలో, కౌన్సిల్లో ఎమ్మెల్యేలుగా మరి ఇంతకంటే బలమైన రాజకీయ పార్టీ నా దృష్టిలో అయితే ఏం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేమేదో తెలుగుదేశం పార్టీ కంటే బలమైనటువంటి రాజకీయ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బలమైన రాజకీయ పార్టీ అని మేము అనడం లేదే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ తర్వాత, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ తర్వాత ఒక ప్రత్యున్మాయ రాజకీయ శక్తి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రజల ముందు ఉంది. మూడు సంవత్సరాలు నరేంద్ర మోడీ నీతివంతమైన పాలన. ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలమని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ రాజకీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీతో కలిస్తేనే 2019లో ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. 15 నుంచి 20% ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మిగతా పార్టీలకంతా 30-30% ఓట్లున్నాయి, మా 5 కలిస్తేనే వాళ్ళు అధికారం రాగలుగుతారు. ఈ కోణంలో ఎందుకు మీరు ఆలోచించడం లేదు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అతిపెద్ద పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు 3 సంవత్సరాల బీజేపీ పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించిన సహకారం ఇవ్వడం జరిగింది. కాబట్టి 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా మా వ్యూహాలు మాకున్నాయి. త్వరలో మా జాతీయ అధ్యక్షుడు కూడా పర్యటించబోతున్నాడు. రేపు మేము ఒంగోలులో బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల సమావేశం జరగబోతుంది. దీనికి కేంద్ర పార్టీ నుంచి అబ్జర్వర్లు రాబోతున్నారు. కాబట్టి బీజేపీ క్షేత్ర స్థాయిలో, మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక మంది క్రియాశీలక కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఇవ్వడం జరిగింది. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలపడింది ఆంధ్రప్రదేశ్లో. ఉదాహరణ ఏంటంటే 2 ఇండికేషన్స్, 2 లక్షల సభ్యత్వం, 40 లక్షలు కావడం, ప్రజాబలంతో నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడం, లేదా కాకినాడ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ 3 కార్పొరేటర్లు గెలవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. సభారి గారు నమస్కారం. సార్ నమస్కారం. సంశారా గారు, సార్ మిగతా ప్యానలిస్టులు ఎవరు కూడా సభారి గారు మాట్లాడినప్పుడు కొంచెం ఎవరు కూడా క్రాస్ టాకింగ్ చేయకండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం మనం. లేదు సార్, ముఖ్యంగా మాట్లాడినవ్వండి సాంశారా గారు. అలా అలా కాదు, మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం సార్. మీరు మాట్లాడుతున్నందుకు వింటారు వాళ్ళ టైం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నంద్యాల, కాకినాడ గెలిచిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ వచ్చినట్టయింది అని, దాదాపు 175 సీట్లకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కమిటీలు వేసుకుంటున్నారు, అనేక మార్పులు వచ్చాయి. వైసీపీ పార్టీ కూడా వైఎస్ఆర్ కుటుంబం అంటూ చాలామందిని చేర్చుకుంటున్నారు. మల్లాది విష్ణు గారు ఇప్పుడు చెప్తున్నారు, నాకు కూడా ఒక డౌట్ ఉంది, రాజశేఖర రెడ్డిని లైక్ చేసిన వాళ్ళంతా, రాజశేఖర రెడ్డి గారితో రాజకీయంలో నడిచిన వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు లేరు? అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకుంటున్నారు ఇప్పటికని, వాళ్ళ కొడుకులు ఫోటోలు ఎవరు పెట్టుకోవట్లేదు. హరికృష్ణ గారు గుడివాడలో పోటీ చేసినప్పుడు 5వ ప్లేస్ వచ్చింది. జయకృష్ణ గారు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, శ్రీకాకుళం నుంచి ఓడిపోవడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి ఆస్తులు, మిగతా లెగసీ రావచ్చు, కానీ రాజకీయ లెగసీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఆయన ఏ అనుసరించిన పద్ధతులు కానివ్వండి, ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లెగసీగా తీసుకుంటున్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ. మీరు టీవీ సౌండ్ తగ్గించాలి సార్. లేదు లేదు, సౌండ్ లేదండి, తగ్గించే ఉంది. ఓకే సార్, చెప్పండి. మీరు అలాగే భారతీయ జనతా పార్టీ అన్నారని ఆగే నేను చెప్తారని. ఎస్, భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడారు కాబట్టి దాని మీద కూడా రెస్పాండ్ అవ్వండి. విన్నాను. రైట్ 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 ఫైన్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా 10 ఏళ్ల తెలుగుదేశం పార్టీ తర్వాత, ఆయన పాదయాత్ర తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రెండోసారి మరలా అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పరిపాలన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడిందని బల్లగుద్ది చెప్పగలను నేను. రెండోసారి వచ్చిన తర్వాత కూడా ఆయన మరణం ఈ రాష్ట్ర ప్రజలు అంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారండి. ఆయన మరణం 2 రోజులు హెలికాప్టర్ రావడం, దొరకకపోవడం, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా, చంద్రబాబు నాయుడుతో సహా ప్రతిపక్షాలు కూడా అంటే కన్నీరు పెట్టిన సందర్భాలు నేను చూశాను. ఎంతోమంది నాయకులు, తెలుగుదేశంలో వాళ్ళు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు ఆయన అధికారంలో ఉంటుండగా విభేదించి ఆయన మీద పుస్తకాలు వేసినటువంటి వారు కూడా ఆయన మరణాన్ని అంటే ఇబ్బంది పడ్డారు బాగా, ఇలాంటి నాయకుడు దొరకడని ఆలోచన. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని, నేను అప్పుడు
సీఎం గారు ఆఫీస్లోనే ఉన్నాను, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు రావడం, నేను కూడా అక్కడ ఏం మాట్లాడారో దానికి నేను విట్నెస్ కూడా, ఇన్సైడే ఉన్నాను. ఆ ప్రస్థానం ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొన్న ఆయన అన్నట్టుగా 5 లక్షల తేడా వరకు తెలుగుదేశంతో పోటీలోకి రాగలిగారు అని అంటే జగన్మోహన్ రెడ్డి నాయకుడని కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలకుడని కానీ, జగన్మోహన్ రెడ్డికి అంతకుముందు ఉన్న ట్రాక్ రికార్డు కానీ కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర్ రెడ్డి తనయుడు, తనకి ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారి కలగైతే తల్లి తండ్రి చనిపోయాక అక్కడ ఎంత దీంట్లో కూడా దాని ప్రభావం ఎంత పడిందో, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలందరూ అతని పక్షాన నిలబడ్డారు. వాటమి తర్వాత ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఇదే జరుగుతుందని ఆశలు పెట్టుకుంటే మాత్రం జరిగే పని కాదని నా అనుభవం. అంటే ఉంటే ఉండొచ్చు వాళ్ళకి, లేదు మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని వెళ్తే మాకు ఓట్లేస్తారని ఆలోచిస్తే ఏం అభ్యంతరం లేదు. ఇందిరాగాంధీ గారు చనిపోయిన వెంటనే పివి నరసింహారావు గారు నాతో అన్న మాట మీకు ఒక మాట చెప్తాను, ఆయనే నాతో అన్న మాట. ఇందిరాగాంధీని మీకు తెలుసు, ఉదయం షూటింగ్ కానీ వస్తుంటే బియాంత్ సింగ్ అనే వ్యక్తి పైనుండి కింద వరకు 14 బుల్లెట్లు కాల్చి శవం అక్కడ ఆమె జీవం లేకుండా పడిపోయి ఉన్నప్పుడు ఈయనేమో ఇక్కడున్నారు ఆంధ్రప్రదేశ్లో, ప్రణబ్ ముఖర్జీ ఏమో వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు, బోటా సింగ్ ఏమో ఇంకెక్కడో ఉన్నారు, రాజీవ్ గాంధీ కూడా ఢిల్లీలో లేరు. ఈయన వెళ్తూ వెళ్తూ అనుకున్నాడంట మా నాయకురాలు చనిపోకూడదు, మా నాయకురాలు చనిపోకుండా ఉండాలి అని. ఆ హాస్పిటల్లోకి అటెండ్ అవ్వగానే ఒక విదేశీ విలేకరి ఆయన భుజం మీద ఇలా తట్టి, నరసింహారావు గారు మీ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అడిగారు. ఆ అడిగినంత వరకు, విలేకరు అడిగినంత వరకు అతనికి ఆలోచన రాలేదంట అవును ఈ దేశం పరిస్థితి ఏంటని. ఒక భారతదేశ ప్రధానమంత్రి పార్థవ శరీరం అక్కడ ఉంటుండగా ఇంకొక ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారోత్సవం చేయించిన కాంగ్రెస్ పార్టీ, ఆయన బహుశా భారతదేశ చరిత్రలో అన్ని ఎక్కువ సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదు. బీజేపీకి అప్పుడు 2 స్థానాలు వచ్చే వాజ్పేయి గారు కూడా వాటంపాలైనారు. కానీ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మరలా అదే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అంత మహానాయకురాలు చనిపోయి దానివలన విధ్వంసం సృష్టించబడిన ఈ దేశంలో, అందుకని మరణం తాలూకా ఎఫెక్ట్ ఒక కొంత టైం వరకే ఉంటుంది, బై ఎలక్షన్ల వరకే. సో ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతున్నా వాళ్ళ పేటెంట్ అనుకుంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, ఎందుకంటే తండ్రి కాబట్టి నాకు ఇంకా ఒకటి దాని ఇంపాక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు జరుగుతున్నట్టు పరిణామాల్లో ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ఎలా పోషిస్తున్నారు, అధికారంలో ఉన్నటువంటి వారు ఎట్లాగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి కష్టాల్లోంచి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారాన్ని తీసుకుని ముందుకెళ్తున్నారా లేదా అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దాని మీదే ఓటింగ్ అనేది ఉంటా తప్పించి రేపు వచ్చే ఎలక్షన్లో ఇంకా మిగతా విషయాలు అంత పరిగణలోకి తీసుకునే పరిస్థితులు ఉండవని నేను అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అండి, ఫలానా గత ఎలక్షన్లో మేము మెజార్టీ వచ్చాం రేపు ఎలక్షన్లో అలాగే వస్తామంటే అవదు. రెండోది అనేక సందర్భాల్లో ఒక విషయం మిస్ అవుతున్నారు, ఎప్పుడు బై ఎలక్షన్లు జరిగినా అధికారంలో ఉన్నటువంటి వారు మాత్రమే 80% గెలుస్తారు, ఒక 20% అక్కడక్కడ ప్రతిపక్షం గెలుస్తారని చాలామంది వైకాపా నాయకులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు, చాలామంది ఈ మాట చెప్తున్నారు. ఏంటి బై ఎలక్షన్ అంటే అధికార కాంగ్రెసే గెలుస్తుందని. వైకాపా నాయకులు ఒక్కసారి ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుండగా 17 మంది బై ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే వైకాపా తరఫున, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నుండి 15 మంది గెలిచారు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వారు గెలిచారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది వైకాపా వారు. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు పరిస్థితులను బట్టి ఆ గెలుపు ఓటములనే ఉంటా ఉండడానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. రెండోది విష్ణువర్ధన్ గారు చెప్పిన ఒక విషయం ఏంటంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ అవడం దాని గురించి కూడా, బహుశా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డీమానిటైజేషన్ రైట్ అని బల్లగుద్ది మాట్లాడినటువంటి వ్యక్తిని మీ ఛానల్లోనే, ఎస్ ఇట్ ఈ రైట్ అని
దాని పర్యవసానాలు ఏం జరిగాయి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని అవసరం. జమిలి ఎలక్షన్స్ అని మీరు ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఒకటి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక అంశాలని భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాయి. డిమానిటైజేషన్ తప్పు, సర్జికల్ స్ట్రైక్స్ తప్పు, ఏది చెప్పినా అతను ఫారెన్ టూర్లకు వెళ్తే తప్పు, ఆయన కోట్లు వేసుకుంటాడు తప్పు, ఆయన చాని మీటింగులు తప్పు, కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేసింది ఏంటంటే భారతదేశం అన్ని రాష్ట్రాలకి దేశానికి లోకల్ బాడీస్కి ఒకేసారి ఎలక్షన్లు పెడతానని ఆయన చెప్పిన దాన్ని అన్ని రాజకీయ పార్టీలు యాక్సెప్ట్ చేసింది. ఇది ఒకటే మోడీ గారిది. సరే టెక్నికల్గా ఇది ఎంతవరకు ఫీజిబుల్గా ఉంటుంది, రెండు ఫేజుల్లో చేస్తారా, ఒక ఫేజ్లోని ఎలక్షన్కి వెళ్తారా అనేది, కానీ భారతదేశ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దేశానికి ఒకే ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రక్రియలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు వైకాపా మొన్న మీతో కూడా చెప్పాను, నంద్యాల ఎలక్షన్ తర్వాత తెలుగుదేశంకేమో కొత్త శక్తి వచ్చి మేము బుల్డోజర్ చేసుకెళ్ళగలం, ప్రజలు మా పక్షాన ఉన్నారని వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తే వైకాపా కొంత డేలా పడిన మాట వాస్తవం. కానీ అది ఒక్కటే కొలబద్ద కాదు, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆ వైకాపా ఎందుకు ఇంత వైఫల్యం చెందింది, 3,000తో మనం భూమా నాగిరెడ్డి గెలిస్తే 30,000తో తెలుగుదేశం గెలిచే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒక్క తల్లిదండ్రులు చనిపోయారనే ఆ ఒక దాన్ని ఏమంటాం సానుభూతి మీద, లేదా అధికారం నుండి డబ్బులు ఖర్చు పెట్టారా, లేదా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలన బాగుందనా, లేక మనం నోరు పారేసుకుని ప్రజలు మనల్ని పొందలేకపోయామా, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వలన ప్రజలు తిరస్కరించారా. మరీ ప్రత్యేకంగా మనకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ మాది, మా గడ్డ, ఈ గడ్డ మీద మేము గెలుస్తామని కాకినాడలో అయితే కొంత హోప్ ఉండొచ్చు, వేరే కమ్యూనిటీ నాయకులు కూడా వారికి మద్దతుగా ఉన్నారు, తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకున్నారు. ప్రాక్టికల్గా నేను చెప్పాను మీకు ఎలక్షన్ ముందే అక్కడ ముద్రగడ పద్మనాభం గారి తాలూకా ప్రభావం ఏమి ఉండదని, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రిజల్ట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. సో రాయలసీమలో ఏదైతే మీరు హోప్ పెట్టుకుంటే అక్కడే 2% తేడా ఉన్నా మీరు 16% తేడాకి వెళ్లారంటే వైఫల్యాలు ఏంటో తెలుసుకొని అధిగమించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే స్వాగతించాల్సినటువంటి విషయమే. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి వారు వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ ప్రజలు మన్నలు పొందాలి. మీకు వాజ్పేయి గారు ఉన్నారు, బహుశా ప్రపంచంలో ఒక పార్లమెంటులో 45 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా మన్నలు పొందినటువంటి ఏకైక నాయకుడు వాజ్పేయి గారు. అలాంటి ఆయన కూడా ఒకసారి వాటం పాలయ్యారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అండి. బీజేపీ స్థానం సరే, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉంటప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ని నేను ఎప్పుడు పరిగణలోకి తీసుకోను. అది కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైకాపా అయినా, భాజపా అయినా, అధికారంలో ఉండేటప్పుడు మెప్పు కోసం మెంబర్షిప్ లేడర్ రాసుకుంటుంటారు, జరుగుతుంటారు. వైకాపా కూడా 30 లక్షలు 40 లక్షలు ఉన్నాయి, అలాగే తెలుగుదేశం కూడా 40 లక్షలు ఉన్నాయి, బీజేపీ కూడా 40 లక్షలు ఉండొచ్చు. బట్ మీరు ఇందాక అన్నారు ఓట్లు ఎందుకు తక్కువ వస్తాయని. సో ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లోకల్గా ఉన్నటువంటి నాయకుడు అతని పెర్ఫార్మెన్స్, ఇప్పుడు మోడీకి లాస్ట్ ఎలక్షన్లో మోడీ గారికి దేశం అంత అక్రాస్ ద స్టేట్ అండి ఒక ఫోబియా మాన్యువల్ అది వచ్చింది. ఏ ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా మోడీ అతను డిజర్వింగ్గా కాదా అంటే కాదు. ఆ రోజు పరిస్థితుల్లో 200 వస్తాయి 200 పాతికి వస్తాయి, మాతోటే ప్రభుత్వం ఫామ్ కొల్యూషన్ తోటే చేయాలనుకున్న వాళ్ళందరికీ దిమ్మదిరిగే రిజల్ట్ ప్రజలు ఇచ్చారు. అది మోడీ తాలూకు గొప్పతనం కాదు, అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎలక్షన్కి ఒక్కే సెకండ్, ఎలక్షన్కి ఇంకొక 1 ఇయర్ జమిలు అయితే లేకపోతే 2 ఇయర్స్ ఉంటే ఈలోగా ఎవరెవరు ఎలాగ ప్రవర్తించారనే దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఎస్ జూపూడి గారు నమస్కారం సార్. నమస్కారం. ఎస్, ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నిక తర్వాత, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత జోస్ వచ్చిన మాట వస్తాం, ఇప్పుడే సభాహరి గారు చెప్తా ఉన్నారు కొంతవరకు అది ఆక్సిజన్, మీకు 2019లో ఎన్నికల్లో గెలవడానికి కూడా మీకు సమాయత్తం అవుతారు అంటే కార్యకర్తలంతా కూడా. అంటే తెలంగాణలో అంటే వరంగల్ ఉప ఎన్నిక వచ్చింది, నారాయణఖేడ్ ఉప ఎన్నిక వచ్చింది, అలాగే పాలేరు ఉప ఎన్నిక వచ్చింది, అలాగే ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
అజేయంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక్కడ సరిపెట్టుకున్నారు. కానీ అక్కడ ఎటువంటి ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఏ ఎలక్షన్ జరిగినా తెలుగుదేశం పార్టీ ఓడిపోయే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది. అవి మీకు అనుకూలంగా మార్చుకొని గెలవడం జరిగింది. ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది, 2019 లోపల ఎన్నికలు వస్తే మీ ప్రణాళికలు? ఇక్కడ మీరు అడిగిన దానిలో ఒక రెండు అంశాలని నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒకటి, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ బయటపడిందనే వాదన కరెక్ట్ కాదు. ప్రతికూల పరిస్థితులు ప్రభావం వాళ్ళు ఎలా గోబెల్స్ లాగా చేశారో దాన్ని అన్నిచ్చు మా నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ మిగతా కార్యకర్తలు కానీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక అంశాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. పార్టీని నడిపే నాయకులు లేకపోతే కార్యకర్తల కన్నా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ప్రజలే దేవుళ్ళుగా ఉంటారు, లేకపోతే ప్రజలే నాయకులుగా నిలబడతారు. వాటినే మనం ఎన్నికలు అంటాం. మీరు తెలంగాణలో ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నారు, మీకు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరికిందన్న. మేమెప్పుడు ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడేదానికి మేము భయపడలేదు. వాళ్ళకి పార్లమెంట్ అన్నా అసెంబ్లీ అన్నా వాళ్ళు చెప్పదలుచుకుని వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు, కానీ ప్రజా సమస్యల మీద ఏ రోజు వాళ్ళు మనసు పెట్టలేదు. మీరు ఒక అంశాన్ని చూసినట్లయితే ఇందాకదాకా సభంహరి గారి ఒక క్రిటికల్ అనాలిసిస్ని నేను వినటం కూడా జరిగింది మీ ద్వారా. దానన్నింటికి నేను సమ్మరైజ్ చేస్తున్నాను. వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి నాయకుడు చేసే ఆ యాక్టివిటీని ప్రజలు ఖచ్చితంగా దగ్గరగా చూస్తారు. దీనికి నేను లైవ్ ఎగ్జాంపుల్గా నేను నంద్యాలని కాకినాడని మీకు ఇస్తాను. కాకినాడలో నంద్యాలలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తెలుగుదేశం ఓడిపోతుందనే ప్రచారాన్ని ఎవరు చేశారు? అవగాహన లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. అవగాహన లేదని నేను ఎందుకు అంటున్నానంటే, మీకు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఇతర పార్టీల నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం ఎలా పోటీగా మాట్లాడలేదు? లేదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గతంలో ప్రభుత్వాలు వాళ్ళు బడ్జెట్లో ఆనందంగా ఉండేవి అన్ని ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రామిసెస్ని ఎలక్షన్లో 2004కి ముందు వచ్చినటువంటి 2004 తర్వాత చేయలేకపోయారు. సో లోటు బడ్జెట్ని అధిగమించి జనరంజకంగా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల మనల్ని వెల్ఫేర్ ఇవ్వాలి, అభివృద్ధి ఇవ్వాలి, ఈ రాష్ట్రం ఎదగాలి, అనేకమైన ప్రతిబంధాలు ఉన్నప్పటికీ కూడా దిక్కున్న చోటు చెప్పుకోండి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న డెసిషన్ రాష్ట్రం వెళ్ళిపోతే బస్సులో ఉండి చెట్ల కింద ఉండి పరిపాలన నడిపించినట్టు ముఖ్యమంత్రి గారు అనేకమైన కష్టాలు ఉన్నప్పుడు ఏం చేశారో ఈ రోజుకి ఎవరికి తెలియదు, ఎలా నడుపుతున్నాడు కూడా. కేంద్రం దగ్గర రాష్ట్రం విడిపోవడానికి మీరు కూడా కారణం కాదు, మీరు ఉత్తరం ఇవ్వలేదా? ఒక్కసారి కాదు, రెండు సార్లు ఇచ్చారు. రోషే గారితో మీ నాయకుడు ఏమన్నారు? మీరు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారా, నన్ను ప్రవేశపెట్టమంటారు అన్నారు కదా సార్. ఆ సబ్జెక్ట్ లో మళ్ళా వద్దాం, ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్క సిపిఎం తప్ప అందరూ కారకులే. ఐ విల్ కమ్ టు యూ, ఎందుకంటే దాని మీద ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మేము అందరం డిబేట్ చేసినాం. బట్ ది గివెన్ సినారియో, ఇందాక సభంహరి గారు చెప్పినట్టుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలే ప్రధానమైనటువంటి ప్రగాఢంగా కనపడతాయి. దీనికి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ని ప్రతిబంధకాలని ఇన్ని అవమానాలని ఎదుర్కొని ప్రజలకు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా చేసినటువంటి అనేకమైన అంశాలను తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలు వాళ్ళ మైండ్కి తీసుకున్నారండి. నంద్యాలలో 15 రోజులు నేను ఉన్నాను. దళిత వర్గాల్ని, క్రిస్టియన్స్ని మెజారిటీగా 42,000 ఓట్లున్నటువంటి జనంలోకి వెళ్ళి 1-to-1 అని నేను మాట్లాడాను. ఈవెన్ 1-to-1 వాళ్ళు చెప్పిన విధానం తెలుసా మీకు? వాళ్ళు చెప్పిన సమాధానం మనం డిబేట్లో పెట్టలేదు, కానీ ఇప్పుడు దాకా ఒక అంశం చెప్పారు. అంటే నంద్యాల హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది రాయలసీమ అని చూసినప్పుడు నంద్యాల ప్రజలు వాళ్ళు చాలా శాంతి కాముకులుగా డెవలప్మెంట్ని ఇష్టపడే వాళ్ళగా, అంటే మిగతా రాయలసీమలో ఇష్టపడాలని కాదు నేను చెప్పదలుచుకోలేదు, అంటే మాది రాయలసీమ ఆ కల్చర్ని అలా కాకుండా నంద్యాల ఈజ్ టోటల్లీ ఎ బిహేవియర్ సబ్జెక్ట్గా చూపించారు. ఏం చూపించారంటే మాకు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మాకు నచ్చింది. ఆయన పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఇంక్లూడింగ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను చెప్పినటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ మాకు నచ్చాయి. మీరు అందుకే నేను చెప్పాను, వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి నాయకుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఆ నాయకుడు తీసుకెళ్లే తన పార్టీని కానీ తన ప్రభుత్వాన్ని కానీ ఇన్ని అంశాలని ఇన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇస్తున్నప్పుడు న్యాచురల్గా ప్రతి వ్యక్తి డెవలప్మెంట్ను కోరుకుంటారండి.
ఒక పక్క ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ నుంచి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన కాల్ చేయండి, లేదా అది ఎలక్షన్ కమిషను ఆయన్ని ఉరిదీయండి అన్నప్పుడు మళ్ళా అతన్ని కాల్ చేయండి, లేకపోతే చెప్పులతో కొట్టండి, చూపులు తెరవండి. సో ఈవెన్ కామన్ మ్యాన్ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేని ఒక పరిస్థితుల్లోకి వాళ్ళు నెట్టబడ్డారు. ఈరోజు ఇంకొక అంశం, మేము ఇంటింటికి వెళ్తున్నాం. వెళ్ళే క్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాడు. నంద్యాల ఎన్నికలు మాకు పైలట్ ప్రాజెక్ట్ నెంబర్ 1గా మేము చూసాం. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ నెంబర్ 2 సభంహరి గారు లాంటి మేధావులు ముందుగానే ఊహించి అక్కడ ముద్రగడ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేదానిలో ఇన్హరెంట్ గా ఉన్న మీనింగ్ ఏంటంటే, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తర్వాత అరగెన్సీకి ఎక్కడ ప్లేస్ ఉంటుంది, ప్రజలు ఆలోచిస్తారు కదా అని చెప్పే విధానాన్ని మేము పైలట్ ప్రాజెక్ట్ కాకినాడలో చేసి చూపించాం. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో మీరేమన్నారు, అసలు డెవలప్మెంట్ రాష్ట్రంలో జరగట్లేదు, రైతులు లేరు, లేకపోతే ఉమెన్ లేరు, ఎవరు లేరు, ఏమి జీరో అని చెప్పి నంద్యాలలో మేము ఉండబట్టే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆర్ యు నాట్ కాంట్రడిక్టింగ్ యువర్ బేసిక్ స్టేట్మెంట్స్? చెప్పండి, ప్రజలు చూడరా? విష్ణు గారు, మనకు సభోహరి గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా చనిపోతే దాని తాలూకా ఓటింగ్ ఇవన్నీ కూడా ఒక్కసారి వస్తుంది, మిగతా అన్ని కూడా ఆ పార్టీలు వ్యవహరించే విధానం, మేనిఫెస్టో అనుసరించే విధానం, అంతేకాకుండా నాయకత్వ లక్షణాలు ప్రజలకు అర్థమయ్యేలాగా పెంపొందించుకోవడం, ఇవి చూసి ఓటేస్తారని చెప్పారు. అంతేకాదు జూపుడు గారు ఇప్పుడు నంద్యాల కాకినాడ గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా మనకు కాకినాడ ఎన్నికల ముందే సభావారి గారు స్పష్టంగా చెప్పారు, ముద్రగడ పద్మనాభం గారి తాలూకా ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే రిజర్వేషన్లు అయితే ఉండొచ్చు, కాపు సోదరులకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని ఉండవచ్చు, కానీ అది అది అంశం అవుతుంది తప్ప అదే గెలిపించే ఓడించే అంశం కాదని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా విశాఖపట్నంలో టీవీ 5 సాక్షిగా 2 రోజుల ముందే విజయలక్ష్మి గారిని ఇక్కడ పెట్టడమే హిడెన్ ఎజెండా, గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పిన మేధావి ఆయన. ఎస్, జూపుడు ప్రభాకర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఇది. ఎస్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నంద్యాల కాకినాడ ప్రభావం నుంచి తప్పించుకొని వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఓట్లు రాలేదో చూసుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు? కొత్తగా వచ్చాడు విష్ణు ఏం చెప్తాడు సార్? ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించి కాదు కాదు రాజకీయంగా విభేదించి ఒకళ్ళేమో తెలుగుదేశంలో చేరినటువంటి పెద్దలు జూపూడి గారు, ఇంకొకళ్ళేమో సభంహరి గారు ఆయన పరిశీలకులుగా వచ్చారు. పరిశీలకులుగా వచ్చినప్పటికీ కూడా ఆయన కొన్ని కామెంట్స్ అన్ని కొంచెం ఏకపక్షంగా ఉన్నాయని చెప్పనేది నా యొక్క అభిప్రాయం. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు, అందులో వేరే ఏం లేదు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే, సభంహరి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని దీంట్లో వచ్చి పెట్టుకున్నటువంటి మాట వాస్తవం. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, అటువంటి దాపరికం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సొంతంగా పార్టీ స్థాపించి ఆయనే తెలుగుదేశం అనే దాన్ని పెట్టి ఆయనే ఈ దానికి వ్యవస్థాపకంగా తయారు చేసినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. ఆయన ఆ పార్టీ ఎట్లా వచ్చింది, ఆ పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది, ఎన్నిసార్లు ప్రజల పక్షాలు ఉంది, ఎన్నిసార్లు ప్రతిపక్షాలు ఉంది, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి పార్టీ వచ్చింది. దానికి కూడా మన సభంహరి గారు సమాధానం చెప్తే మేము కూడా ఆలోచిస్తాం. ఒక ప్రాంతీయ పార్టీకి ఒక రకంగాను, ఇంకో ప్రాంతీయ పార్టీకి ఒక రకంగాను ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఎనాలిసిస్ చేసుకోవచ్చు. తర్వాత జూపూడి ప్రభాకర్ గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలే దాన్ని వదలకుండా పదే పదే దాని ద్వారా లబ్ధి పొందాలి అని చెప్పనే ప్రయత్నం చేసుకుంటూ ఒక మోడల్గా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి మోడల్గా ఉన్నారు అని చెప్పని చెప్తున్నారు. ఆయన మనసులో మాట బుక్ ఒకసారి చదివితే తెలుస్తుంది ఏం రాశారు సంక్షేమానికి గురించి, ఆయన ఏం మాట్లాడారు, ఏ విధంగా ఏ కామెంట్స్ చేశారు ఏంటనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉంది. అసెంబ్లీలో కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాం, ఒక బలంగా ఉన్నాం. కాబట్టి
జూపూడి గారి నుంచి ముఖ్యమంత్రి గారి వరకు కూడా ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన యొక్క క్యారెక్టర్ని తగ్గించేటటువంటి ప్రయత్నం ప్రజల్లో. నిన్న కాక మొన్న జరిగినటువంటి 2 రోజులకు సంబంధించినటువంటి వర్క్షాప్ లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంతర్గతంగా చాలా బలంగా ఉంది, ఇబ్బంది పడతారు, ఎన్నికలు ముందుకు వచ్చేస్తున్నాయి, ఇంటింటికి తిరగండి అని చెప్పారు. మీరు మిషన్ 165 అయితే ఎందుకండి ఇంటింటికి వెళ్ళడం? సెక్రటరీలో కూర్చుని ప్రజలందరికీ అందుబాటులో ఉండండి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారని చెప్పండి. జూపూడి ప్రభాకర్ గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, లేకపోతే ఇంటర్నెట్ ఇచ్చారా, లేకపోతే పూర్తిగా రుణమాఫీ చేశారా, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చారా, ఏం తీసుకొచ్చారు? మీరు ఎంతసేపు ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమమే మీరు టేకప్ చేసుకున్నారు. మీ ఎజెండానే అది, మీ యొక్క ఎజెండా ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎజెండా కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని తిట్టడము, లేకపోతే ఆయన అట్లాగా ఈయన ఇట్లాగా మేము అట్లా చేసామని చెప్పుకోవడమే మీ ఎజెండా. కాబట్టి ఇది కాదు, ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళల తరపు ఉన్నాము, రైతుల తరపు ఉన్నాము, లేకపోతే విద్యార్థుల తరపు ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మీరు కూడా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితో పాటు మీరు కూడా చాలా కాలం ఉన్నారు, తర్వాత డిఫర్ అయ్యి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో చేరారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు హఠాత్తుగా మీకు సంక్షేమానికి ప్రతిరూపంగా ఈ రాష్ట్రంలో కనబడితే తెలుగుదేశం పార్టీ 2014 కన్నా ముందు ఎన్ని ఉప ఎన్నికల్లో పరాజయం పొందిందో కూడా లెక్క ఉందండి. 50 చోట్ల పోటీ చేస్తే ఎన్ని చోట్ల ఓడిపోయిందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ లేకపోతే నంద్యాల ఉప ఎన్నికలే ఒక మోడల్ గాను, 2 ఎన్నికలు 200 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కాస్ట్లీ ఎన్నికలను పట్టుకుని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు, రాబోయే రోజుల్లో మేమే గెలుస్తాము అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉంటే అది వాపు చూసి ఒకసారి ఆలోచించుకోండి. మీ ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది, అందుకని చెప్తున్నారు క్షేత్ర స్థాయిలో ఏ విధంగా బలంగా పార్టీ ఉండదో. ఎస్, ఒక్క నిమిషం, ఎస్ హరి గారు మాట్లాడు. సభాహరి గారు, అంటే విష్ణు గారు ఒక మాట అన్నారు, ఒక సైడుగా తీసుకున్నట్టుగా అనిపిస్తుందని. వారికి ఏ విషయంలో అలా అనిపించిందో నాకు చెప్పాలి ఒక్క మాటలో. ఎస్ విష్ణు గారు, అంటే నేనేం లేదన్నా, రాజశేఖర రెడ్డి గారు మనం ఒకసారికే ఉపయోగపడుతుంది, తర్వాత ఉపయోగపడదు అని చెప్పినటువంటి మాటకి మీరు అర్థం చెప్పాలని చెప్పని అడుగుతా ఉన్నా నేను. మీరు అదే ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు అంతే కదా? రైట్ రైట్, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఎస్ సార్, సాంబశివరావు గారు మీ ప్లాట్ఫామ్ లో అదేం కాదు కదా, అదేం జనరల్ గా రాజకీయ పార్టీల్లో అదేం కాదు కదా, జనరల్ గా జనరల్ గా చనిపోయినప్పటికీ కూడా శాశ్వతంగా బతికున్నటువంటి కార్యక్రమం. నేను ఒక్క మాట అన్నాను, అక్కడ అంటే మీరు పెట్టండి పెట్టండి, ఇంకా పెద్ద కుటుంబాన్ని కూడా పెట్టండి, పర్వాలేదు. నేను అనేది ఒకటే, నేను అడిగిన ప్రతి సమాధానం అయిపోయింది, మాట్లాడదాం. రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పక్కన విభజన తర్వాత ఎవరు, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడవచ్చు కానీ మేము చంద్రబాబు నాయుడు పక్కన నిలబడితే మీకేనా అభ్యంతరమా, మీకేనా అభ్యంతరమా? మోడీ గారి పక్కన నిలబడితే మీకేనా అభ్యంతరమా? డైరెక్ట్ గా భారతదేశం పౌరుడు ఎవరు పక్కన అవసరం వస్తే మాట్లాడతాను. మళ్ళీ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడదు కానీ ప్లీజ్ నో క్రాస్ కృష్ణ గారు అలా మాట్లాడటం గారు జూపిడి గారు జూపిడి గారు మీరు జూపిడి గారు ఊరుకోండి, జూపిడి గారు మాట్లాడతాను నేను విశ్లేషకులుగా మాట్లాడినప్పుడు లెట్ అస్ లీవ్ టు హిమ్ ప్లీజ్. ఎస్ హరి గారు మాట్లాడండి.